నిత్యం ఏదో ఓ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి తన వాగ్బాణాలను విజయ్ మాల్యాపై సంధించారు. కింగ్ ఫిషర్ మాజీ చైర్మన్పై వాడివేడి వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లోకెక్కారు. ట్విట్టర్ వేదికగా మాల్యాపై వర్మ పలు ట్వీట్లు చేశారు. బ్యాంకర్లు మాల్యాకిచ్చిన వేల కోట్ల అప్పులు కట్టే బదులు ఆయన దగ్గరున్న క్యాలెండర్ గర్ల్స్ను ఒక్కొక్కరిని ఒక్కో బ్యాంకుకి ఇవ్వమని ఎద్దేవా చేశాడు. అప్పుడు ఈ గొడవంతా సర్దుమణిగిపోతుందని ట్వీట్ చేశారు వర్మ. మాల్యా చేసిన అప్పులతో క్యాలెండర్ గర్ల్స్ ఆస్తులు ఏమైనా పెరుగుంటే మరి వారు రుణం తీర్చాలి కదా అని ప్రశ్నించారు. మాల్యా ఈ ఆఫర్ ఇస్తే బ్యాంకులు అంగీకరించకపోవచ్చు, కానీ బ్యాంకర్లు అంగీకరిస్తారని చురకలేశారు. క్యాలెండర్ గర్ల్స్లో కొంతమంది బాలీవుడ్ నాయకుల పేర్లను కూడా ప్రస్తావించారు వర్మ. మాల్యా అప్పులపై సర్వత్రా చర్చ జరుగుతూ ఉండడంతో ఇప్పుడు వర్మ ఇలా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరం.